నేను అడుగుతా ఉన్నా దళితులకి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అని చెప్పి డిజైన్ చేశాం ఎన్ని లక్షల మంది దళిత పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాలమే నిలబడడానికి మీకు ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చిందో చెప్పగలవా లేక 7 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పగలవా నువ్వు ఫారెన్ పోతే ఇచ్చే డబ్బులు 20 లక్షల రూపాయలు చెప్తున్నావు ఎంతమందికి ఇచ్చావు ఎంత జనాభా ఉంది ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎంత అవసరం ఉంది మీరు ఎంతమందికి ఇచ్చారు కేవలం తూతూ మంత్రం తప్ప కడుపు నిండా జాతిని ఆదుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలే కానీ మళ్ళా ఇవాల మాత్రం ఒక అద్భుతమైన ప్లాన్ ఇది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పి కొంతమంది మేధావులు పిలుచుకొని మళ్ళీ చర్చలు పెట్టి మరోసారి దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఈ జాతి అభివృద్ధి కాంక్షించి ఉంటే ఇలా 7 సంవత్సరాల కాలంలో ఇలా అనేక మంది బాగుపడుతుంది అన్నిటికంటే బాధనిపించే అంశం 3 ఎకరాల భూమి నేను చెప్పిన ఇది సాధ్యమయ్యే పని కాదు ఈ 6 లక్షల 7 రూపాయల లక్ష రూపాయలు పెడితే గ్రామాలలో ఎక్కడ ఏ మూలకు పోయినా కూడా 10 లక్షల కంటే 12 లక్షల కంటే ఎకరం తక్కువ లేదు నిజంగానే కొనియాలని చెప్పి మీరు భావిస్తే మీరు అక్కడ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ధర ఉంటది ఓ గ్రామంలో 4 లక్షల రూపాయలు దొరుకుతుండొచ్చు ఓ గ్రామంలో 20 లక్షల రూపాయలు దొరుకుతుండొచ్చు కానీ మీరు 6 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టడం ద్వారా మీరు భూములు కొనివ్వలేరు మీరు కేవలం స్కీమ్ కోసమే ఉంటది తప్ప స్కీమ్ పేదల కోసం ఉండదని చెప్పి చెప్పినాం ఇవాల ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొనిచ్చిండు ఎంతమంది బాగుపడ్డ దాంతోటి ఏదో కొద్దిమంది కుటుంబాలకు ఇచ్చి వాళ్ళు బాగుపడేట్టుగా డ్రామాలు ఆడిచ్చి పేపర్లలో స్టేట్మెంట్ ఇప్పించి టీ న్యూస్లో కథనాలు వేయించుకొని నీకు నువ్వు సంబరపడ్డావు తప్ప నిజంగా దళిత జాతి సంబరపడలేదు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇవాళ కడియంసీఆర్ గారు మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది నా మీద ఇదే హరీష్ రావు గారు ఇదే ఈటల రాజేంద్ర గారు ఇదే కడియంసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక పాలసీ కోసం ఒక కమిటీ వేసింది దాని పేరు క్యాబినెట్ సబ్ కమిటీ కేసీఆర్ గారు వేసింది మేము ఆనాడు మా రికమెండేషన్స్ అన్ని కూడా ఇవ్వాలి మా రికమెండేషన్స్ ఇవ్వకముందే మొత్తం అపార్ట్మెంట్ల లెక్క కట్టాలి కాలనీ లెక్క కట్టాలని చెప్పి జీవో ఇచ్చేసారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్ని నియోజకవర్గాలలో ఎన్ని గ్రామాలలో ఎన్ని పట్టణాలలో డబుల్ బెడ్రూములు ఆయన కలగన్నట్టు కట్టిండు ఎక్కడ కట్టిండు సిరిసిల్లలో సిద్దిపేటలో గజ్వేల్లో లేదా ఎక్కడైనా వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ లబ్ధి పొందితే వాళ్ళు కట్టిండు కొన్ని క్వార్టర్స్ తప్ప ఇంకెక్కడ కాదు నేను కూడా ఇక్కడ జమ్మిగుంటున్నాను నేను కూడా 500 క్వార్టర్సు హుజరాబాద్ ఒక 500 క్వార్టర్సు ఇంకో 200-300 అక్కడక్కడ నేను కూడా వాళ్ళకి ఏం చెప్పినా మీకు ఇంతమంది ఎక్కడైనా సాయం చేస్తా అని చెప్పి ఒప్పుకుంటే ఆయన కట్టిందాను అంటే ఎక్కడ కూడా ఈ 5 లక్షల 4 వేల రూపాయలకు ఇల్లు కాదనేది తెలిసిపోయింది 7 ఏళ్ళు అవుతుంది ఇది విఫలమవుతుంది పేదల ఇండ్ల కళ నెరవేరట్లేదు ఇది కేవలం సిద్దిపేటలో ఓపెన్ అయినాయి సిరిసిల్లలోనే ఓపెన్ అయినాయి ఇవి గజ్వేల్లో ఓపెన్ అయినాయి మరి మిగతా 116 కనీసం సంగతి అయిందని చెప్పి ఎన్నడూ ఆలోచన చేయలే మేము మొన్న డిమాండ్ చేసాం మేము 2018 ఎన్నికలప్పుడు మేము కోరినాం అయ్యా ఇప్పటికైనా ఇది తెనుగొల్లవాడ ఇది గొల్లొల్లవాడ ఇది శాలొల్లవాడ ఇది సాకరొల్లవాడ ఇది దళితవాడ అని ఉంటుంది వాళ్ళకు జాగాలు ఉంటాయి వాళ్ళకు మీరు 3 లక్షలు ఇస్తారా 4 లక్షలు ఇస్తారా 5 లక్షలు ఇస్తారా మీరు ఈ డబ్బులు ఇవ్వండి వాళ్ళ సొంతంగా వాళ్ళ జాగాలు వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక్క ఇల్లు మీరు ఇల్లీగల్గా డబ్బులు పే చేసి గుంజుకున్నా కూడా జైలు పాలు చేయండి కానీ నిజమైన పేదలకు మాత్రం ఇల్లు రావట్లేదని చెప్పి మేము చెప్పినాం కానీ ఇవాళ్ళకి కూడా ఇవాళ ఆ ఎన్నికలై దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు వెసులుబాటు ఇవ్వలేదు అంటే కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఒక వేదం ముఖ్యమంత్రి గారు ఇచ్చిందే ఒక జీవో తప్ప ఏ మంత్రికి కానీ మంత్రివర్గ ఉపసంఘాలకు కానీ ప్రజాభిప్రాయానికి కానీ పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కానీ విలువ ఇచ్చేటువంటి సంస్కృతి సంస్కారం ఈ ముఖ్యమంత్రి గారికి లేదు నేను కూడా ఉన్న అలా ఉన్నప్పుడు పెదవులు మూసుకోవచ్చు లోపల మాట్లాడుకోవచ్చు గురుగుతుండొచ్చు పెదవులు మూసుకోవచ్చు కానీ ఇంకా పెదవులు మూసుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు అర్థం చేసుకోండి ఇంకా బానిసలాగా బతుకుడు ఇంకా
మనసులో కూడా పెట్టుకొని బయట కూడా మాట్లాడు. చివరికి ఏ జాతి ద్వారా అయితే నీకు పదవి వచ్చిందో, నీకు గుర్తింపు వచ్చిందో, ఆ జాతి కళ్ళలో మట్టి కొట్టేటువంటి నిర్ణయాల విషయంలో ఇప్పుడు కూడా మాట్లాడకపోవడం అనేది మీకు తగదని చెప్పి నేను మనవి చేస్తాను. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే మొట్టమొదటి చేయాల్సింది ఇవాళ ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతో చూడండి. ఆ జనాభా ప్రాతిపదికపైన వాళ్లకు మంత్రివర్గం చోటు కల్పించండి. వాళ్ళ జాతి నిర్ణయ జాతి బాగు కోసం నిర్ణయాలు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించండి. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇవన్నీ విషయంలో కొంత నిర్ణయం తీసుకోండి. ఇవాళ వస్తున్నారు మా దగ్గరికి మంత్రులు, అదే పని రోజు ఏం చేస్తున్నారు హైదరాబాద్లో? నీకు పెన్షన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీ వైశ్య సంఘ భవన నిధులు ఇస్తాం, మీ గౌడ సంఘ భవన నిధులు ఇస్తాం, పద్మశాలి భవనాన్ని నిధులు ఇస్తాం. అరే నేను అడుగుతున్నా, పద్మశాలి పరకాలు లేరా? వైశ్యులు సిద్దిపేట లేరా? ముఖ్యమంత్రే కదా ఇవ్వాల్సింది. మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వైశ్య భవనాలు ఇవ్వు, తెలంగాణ వ్యాప్తంగా దళిత భవనాలు ఇవ్వు, తెలంగాణ వ్యాప్తంగానూ గౌడ సంఘ భవనాలు ఇవ్వు, ముద్రా సంఘ భవనాలు ఇవ్వు, యాదవ సంఘ భవనాలు ఇవ్వు. ఎన్నికలు రాగానే మోసం చేయాలి, హామీలు ఇవ్వాలి, బయటపడాలి తప్ప ఇంకోటి లేదు. నేను అడుగుతున్నా, నాగార్జున సాగర్లో ఆ ఎన్నికల సందర్భంలో ఎన్ని హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలు అమలైనయా? ఆ పనులు జరిగినాయా? ఒకసారి ఆలోచించండి. ఇవాళ హుజరాబాద్లో కూడా నేను మొన్న డిమాండ్ చేసిన కనీసం నా రాజీనామా తర్వాత వీళ్ళకి కనువిప్పు కలిగి తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తారని చెప్పి ఆశపడ్డా, తెలంగాణ వ్యాప్తంగా బియ్యం కార్డులు ఇస్తారని చెప్పి ఆశపడ్డా, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీకు మా కోటి వస్తేనే నీకు పెన్షన్ వస్తుంది, నీ తాత జాగిరా? అరే మేము సబ్బు బిల్ల కొంటాం, అగ్గిపెట్ట కొంటాం, సిగరెట్ కొంటాం, బట్టలు కొంటాం, నూనె కొంటాం, మేము పన్నులు కడితే డబ్బు వస్తుంది. మా సొమ్ముతో నువ్వు సోకు చేసుకొని, మా సొమ్ముతో నువ్వు సోకు చేసుకొని నువ్వేదో ఇచ్చేవాళ్ళు లెక్క, మీ ఏదో పుచ్చుకునే వాళ్ళ లెక్క, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ప్రజలు మాత్రమే, ప్రజలు అనుభవిస్తారు. ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తున్నావు, మీరు అనుభవిస్తున్నారు. నీ సొమ్ము ఇచ్చినట్టుగా, నీ ఇంట్లో పైసలు ఇచ్చినట్టుగా, నువ్వేదో భూమి అమ్మి ఇచ్చినట్టుగా, నువ్వు కష్టపడి ఇచ్చినట్టుగా